కొత్త గవర్నర్ వచ్చిండు అనగానే అవునా ఏడికెళ్ళి మున్పేదన్న పార్టీలు ఉన్నాడా అప్పట్లో ఏం చేస్తుండే అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతున్నారట. మరి మన కాడ గవర్నర్కు గవర్నమెంట్కు అస్సలు పురిగలవకపాయే. ప్రోటోకాల్ మర్యాదల కాడ బిల్లుల మీద సంతకాల కాడ ఎప్పుడో లొల్లుంటుండే. మొన్న సర్కారు మారినాక అంతా మంచిగానే నడుస్తుంది అనుకునే యాళ్ళ ఇగో గీసారు వచ్చిండు. కొత్త గవర్నర్ ప్రమాణం, పాత గవర్నర్ పార్టీల చేరిక రెండు ఒక్కనాడే జరిగినాయి. రాజ్భవన్ లో హైకోర్టు పెద్ద జడ్జి సార్ రాధాకృష్ణన్ సార్ తోటి గవర్నర్ గా ప్రమాణం చేపించిండు. హాయ్, చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. దట్ ఐ విల్ ఫెయిత్ఫుల్లీ డిశ్చార్జ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ. ముఖ్యమంత్రి సార్ పువ్వుల గుర్తిచ్చి శుభాకాంక్షలు చెప్పిండు. మంత్రులు, మండలి చైర్మన్ సార్, కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వచ్చిండ్రు కార్యానికి. అటెండ్ పోలీసుల గౌరవ వందనం తీసుకుని అందరు కలిసి గ్రూప్ ఫోటో దిగిండ్రు. సార్ ఆల్రెడీ జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నాడు, ఇప్పుడు తెలంగాణ పాండిచ్చేరులకు ఇన్ఛార్జి గవర్నర్ అన్నట్టు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాక ఫుల్ టైం గవర్నర్ వస్తాడని రాజ్భవన్ లో నడుస్తున్న ప్రచారం. ఇక పాత గవర్నర్ తమిళసై మేడం తమిళనాడులో కమలం కండువాగా అప్పుకుంది. ఆడ మన కిషన్ రెడ్డి సారే ఇన్ఛార్జి కాబట్టి సార్ చేతుల మీదకి వెళ్లే నడిచింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సార్ ఏమో పార్టీ సభ్యత్వం ఇచ్చిండు. మేడం మద్రాసుకి వెళ్లి ఎంపీగా పోటీ చేసుడు ఖాయం అయినట్టే. ఇక మన కాడ కొత్త గవర్నర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్ల మెదులుతాయో చూడాలే.